2014 నుంచి జట్టు పగ్గాలు అందుకొని కెప్టెన్ గా బెస్ట్ బ్యాట్స్మెన్ గా టీమిండియాను విజయ పంథాలో నడిపిస్తున్న కోహ్లీ ప్రతి మ్యాచ్ కు వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఇటీవల 10,000 పరుగుల క్లబ్ లో చేరిన కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే చేరుకోగలిగాడు. అయినా ఇవేమి నాకు పట్టవన్నట్లు రికార్డుల కోసం ఆడట్లేదని, తాను జట్టును గెలిపించాలని కష్టపడుతున్నానని ఆయన తెలిపారు. బ్యాట్స్మెన్ గా ఇలా ఉంటే మరి కెప్టెన్ గాను తనకంటూ కొందరు ఆటగాళ్లు కోహ్లీ కోసమే ఆడినట్లుగాను కనిపిస్తుంటారు. వారిలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది కేఎల్ రాహుల్. రాహుల్ ద్రావిడ్ కు ప్రత్యేక అభిమాని అయిన కేఎల్ రాహుల్ తరచుగా రెగ్యులర్ క్రికెటర్ గా కనిపించలేకపోతున్నాడు. 3 ఫార్మాట్స్ లోనూ ఆడినప్పుడే అతని సత్తా ఏంటో తెలిసేది, ఇంకా మెరుగయ్యేది. కానీ వైట్ బాల్ క్రికెట్ కు రోహిత్ ధావన్ లు ఓపెనర్లుగా వ్యవహరించడంతో ఇది కాస్త కష్టంతో కూడుకున్న పనిగా మారింది. 2014 టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న రాహుల్ 2016 పరిమిత ఓవర్ల కెరీర్ ను మ్యాచ్ ఆరంభించాడు. ఒకసారి కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి కేఎల్ రాహుల్ కు అవకాశాలు మెండుగా వస్తూనే ఉన్నాయి. టెస్ట్ సిరీస్ లు అన్నిటికీ అతనినే తీసుకున్నాడు. అదృష్టవశాత్తు 5 టెస్ట్ లో సెంచరీ బాది పరువు నిలబెట్టుకున్నాడు. ఇక రెండవది హార్దిక్ పాండ్యా. బరోడా బేస్డ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు 3 ఫార్మాట్స్ లోనూ కోహ్లీ తుది జట్టులో ఆడుతున్నాడు. కొద్ది రోజుల ముందు ముగిసిన ఆసియా కప్ 2018 గాయం కారణంగా స్టేడియం నుంచే వెళ్లిపోయిన పాండ్యా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ పాండ్యా లేకపోవడంతో టీమిండియా సమతూకం తప్పిందని వివరించాడు. పాండ్యా 2016 తన అంతర్జాతీయ క్రికెట్ ను మొదలు పెట్టాడు. అందులో 42 వన్డేలు, 11 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. మూడవది యజ్వేంద్ర చాహల్. ప్రస్తుత భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్న బౌలర్ యజ్వేంద్ర చాహల్. చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకుంటున్న చాహల్ 33 మ్యాచ్లాడి 56 వికెట్లు తీశాడు. ఇంకా T20 ఫార్మాట్ లో 20 మ్యాచ్లాడి 42 వికెట్లు తీయగలిగాడు. కోహ్లీ పూర్తి నమ్మకం ఉంచి చాహల్ చేతికి బౌలింగ్ అప్పగించడమే ఇన్ని వికెట్లు తీయడానికి గల కారణం. ఇక నాలుగవది కుల్దీప్ యాదవ్. చాహల్ తో పాటుగా కోహ్లీ సేనలో ఉన్న మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. కోహ్లీ ప్రోత్సాహంతో తానేంటో నిరూపించుకున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కుల్దీప్ పై పూర్తి నమ్మకంతో బౌలింగ్ అప్పగిస్తాడు కోహ్లీ. కాబట్టి కొన్ని మ్యాచ్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ల స్థానంలో ఆడిన కుల్దీప్ తగ్గ న్యాయం చేకూరుస్తాడు. టీమిండియా లీడ్ స్పిన్నర్ గా మారిన కుల్దీప్ వన్డే క్రికెట్ లో 50 వికెట్లు తీసిన బౌలర్ గా మైలురాయి చేరుకున్నాడు.